సమయానికి వచ్చి చాలా పెద్ద హెల్ప్ చేసావు చిన్న. పర్లేదు సార్. లేదు చిన్న, నువ్వు సమయానికి రాకపోతే చాలా ఇబ్బంది పడేవాళ్ళం. నువ్వు నా బిడ్డవరా, నీకెలా అన్యాయం జరగనిస్తాను? నీకు వసుకి పెళ్లి చేసే బాధ్యత నాది. నేను నమ్మను. నేను అదే చెప్తున్నానండి, మంచి సంబంధం చూస్తాను, పెళ్లి చేసుకోమని చెప్తున్నాను. వద్దమ్మ, నేను పెళ్లి చేసుకోను. నువ్వు దూరం అయ్యాక నీ జ్ఞాపకాలు నన్ను ఎంత వేధించాయో నీకు తెలీదు. నేను ఎందుకు ప్రాణాలతో బ్రతుకున్నానా అని కుమిలిపోయేవాణ్ణి. ఇప్పుడు వీడి పరిస్థితి కూడా అలా అవుతుందేమోనని భయంగా ఉంది చందు. అందుకే అంత దూరం రాకుండానే వాడికి పెళ్లి చేయాలి. వాడు ఒప్పుకోవద్దు. అమ్మా నాన్న వస్తే ఒప్పుకుంటాను అని చెప్పాడు కదా. మనం ఒక్కడుగు ముందుకు వేశామంటే వాడి జీవితాన్ని చక్కదిద్దచ్చు. మనం అమ్మా నాన్నలని చెప్పడం వల్ల చిన్నకి సంతోషం కంటే బాధ ఎక్కువగా ఉంటుందండి. ఎందుకంటే వసు అంటే వాడికి ఇష్టం. ఆ విషయం మనకి తెలుసని చిన్న కూడా తెలుసు. ఇప్పుడు మనమే తల్లిదండ్రులం చెప్పినా వసు దూరం అవుతుంటే మీరేం చేస్తున్నారని వాడు అడిగితే మనమేం సమాధానం చెప్తాం? ఎవరో ఒక దుర్మార్గుడైన మనిషి వాడు చిన్నప్పుడు ఎత్తుకుపోయి వాడి జీవితం నాశనం చేశాడు. కనీసం ఆ జోసెఫ్ గారి హాస్పిటల్లో పెరిగిన చక్కగా చదువుకొని ఒక మంచి స్థాయికి ఎదిగేవాడు. మనకి దూరమయ్యి ఏం జీవితం అనుభవించాడు? ఈ రోజు వాడి జీవితం చక్కదిద్దుదామన్నా కూడా ఆ అవకాశం లేకుండా పోయింది. ఆ వసు కూడా ఇప్పుడు ఎలాంటి పని చేసిందో చూడండి. అబద్ధపు సాక్ష్యం చెప్పి నలుగురిలోనూ అవమానిస్తే కోపం రాదా? కానీ వాడి పండుని కాపాడుకోవడం కోసం అలా చెప్పాడండి. అంతేకాని వసు అంటే ప్రేమ లేక కాదు. ఆ విషయం నీకు తెలుసు కానీ వసుకి తెలియదు కచ్చందు. ఇప్పుడు చెప్పినా ఉపయోగం లేదు, ఎందుకంటే మరో వ్యక్తితో నిశ్చితార్థం జరిగిపోయింది. అందుకే చెప్తున్నాను చందు, మన గురించి ఇప్పటి వరకు దాచింది చాలు. కనీసం వాడికైనా నిజం చెప్దాం. చెప్దాం, కానీ చిన్న అన్న మాటలు విన్నారు కదా. వాడి అమ్మా నాన్నలు వచ్చి పీటల మీద కూర్చొని వాడికి పెళ్లి చేయాలంట, మరి చేస్తారా? రేపు మనమే తల్లిదండ్రులమని తెలిసాక మనం చెప్పాల్సిన సమాధానాలు చాలా ఉంటాయండి. అది చెప్పాలి అంటే అమృత కూడా నిజం చెప్పాల్సి వస్తుంది. అంటే వాడి తల రాతకి వాడిని వదిలేద్దాం అంటావు, అంతేగా నువ్వు చెప్పేది? అదేంటండి అలా అంటారు? మరదే కచ్చండు, అమృతకి నిజం తెలియకూడదు, చిన్నాకి చెప్పకూడదు. వాడు బాధపడుతుంటే చూడలేం, వాడికి పెళ్లి చేయలేం, ఇక మనం ఉండి ఏంటి ప్రయోజనం? ఒకప్పుడు వాడి తలరాత బాగోక అమ్మా నాన్న లేకుండా బ్రతికాడు. ఈరోజు మనం ఉండి కూడా ఏమీ చేయలేక ఇలా అమ్మా నాన్నలు కాని వాళ్లుగా వచ్చి వాడిని ఓదారుస్తూ కాలం గడిపేస్తాం, అంతేగా నువ్వు చెప్పేది? ఎందుకండి అంత నిష్ఠూరంగా మాట్లాడతారు? నిజం కదా, అలానే అనిపిస్తుంది చందు. కానీ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకో, మనిషికి తనకు మాలిన ధర్మం పనికిరాదు అంటారు. ముందు మన ఇంటిని బాగు చేసుకుంటే ప్రపంచాన్ని ఉద్ధరించినట్లే. అమృత కూడా మన ఇంటి మనిషే కదండి. కానీ చిన్ననే పరాయివాడైపోతున్నాడు. మన కష్టాలు ఎప్పుడు తీరుతాయో ఏ దేవుడు కరుణిస్తాడు? చందు, నువ్వొకసారి వసుతో మాట్లాడి చూస్తే ఎలా ఉంటుంది? మీరు మాట్లాడాలని వెళ్ళారు కదండి, ఏమైంది? నేను వెళ్ళినా అదే అవుతుంది. ఇప్పుడు మనం మాట్లాడడం కూడా కరెక్ట్ కాదేమోనండి, ఎందుకంటే ఆ అమ్మాయికి ఎంగేజ్మెంట్ కూడా అయిపోయింది. ఇంకా పెళ్లి కాలేదు కదా.
మీరు చెప్పేది బాగుందండి. అంటే ఆ సంబంధం చెడగొట్టాలంటారా? ఏమో, మన చిన్న ప్రేమ నిజమైతే చివరికి అదే జరుగుతుందేమో. ఎవరికి తెలుసు, వాళ్ళిద్దరికీ రాసి పెట్టుంటే తాళి కట్టే ఆఖరి నిమిషంలోనైనా ఆ పెళ్లి ఆగిపోతుంది. చిన్న వసులకి పెళ్లి జరుగుతుంది, ఆపే వాళ్లే ఉండరు. మీది మరీ అత్యాసేమో. అత్యాస కాదు చందు, నమ్మకం. ఎవరిదాకో ఎందుకు, మనిద్దరి జీవితమే తీసుకుందాం. నేను నీ మెళ్ళో తాళి కడతానని, నువ్వు నా భార్య అవుతావని అనుకున్నామా? లేదుగా, రాసి పెట్టింది కాబట్టే అప్పటికప్పుడు నీ మెళ్ళో తాళి కట్టాను. ఆ బంధాన్ని చివరికి చావు కూడా విడదీయలేకపోయింది. మన పంతాల కంటే అనుబంధాలకున్న బలం చాలా గొప్పది. దాని కాదంటాం, ఎవరి వల్ల కాదు, వాళ్ల ప్రేమే వాళ్ళని గెలిపిస్తుంది. నిజంగా ఆ ప్రేమకి శక్తి ఉంటే వాళ్ళని కలుపుతుందండి, కలపాలి కూడా. ఈ సిగ్నల్స్ లేకుండా వెళ్లే రోజులు ఎప్పుడు వస్తాయో. ఎంత పరితెగించి తిరుగుతున్నారు! ఈ టైంలో మహేశ్వరుని ఉంటే ఎంత బాగుండేది. ఇప్పుడు అడిగింది ఆ రాజా ఎవరితో తిరుగుతున్నాడు అని. వెంట తీసుకొచ్చి చూపిస్తే రోగం కుదిరేది. అసలు నేనంటే భయం కూడా లేకుండా పోయింది. దీన్ని వదలకూడదు, ఇంకా ఏడిపించాలి. సమయానికి ఆ మహేశ్వరు వస్తే ఎంత బాగుండు. కరుణని నా పక్కన చూసింది అంటే ఏమనుకుంటుందో ఏంటో. ఇంకా గ్రీన్ సిగ్నల్ పడదేంటి? చూసారా, ఆ భార్గవి మనల్ని చూసి ఎలా ఉడుక్కుంటుందో. దాన్ని ఇంకా ఏడిపించాలి. మీ చెయ్యి ఇవ్వండి. దాని సంగతి తర్వాత ఒకసారి నా పక్కన చూడు. ఎవరున్నారండి? చూడకు, అక్కడ మహేశ్వరి గారు ఉన్నారు. ఇప్పుడు ఆవిడ మనల్ని చూస్తే ప్రాబ్లం అండి. అయ్యో, అటు మహేశ్వరి గారు ఉన్న విషయం భార్గవికి తెలిస్తే ఇదే మనల్ని పట్టిస్తుంది. ఆ ఛాన్స్ దానికి లేదులే.
వసు హాయ్ క్రిష్ ఎలా ఉన్నారు పోనీలేమో గుర్తుపట్ట నేనే పరిచయం చేసుకోవాలేమో అనుకున్నాను మొత్తానికి గుర్తున్నాను అదేంటి క్రిష్ మిమ్మల్ని ఎలా మర్చిపోతాను అవునా అయితే ఈ మధ్యకాలంలో నన్ను కలవడానికి నువ్వు ఎన్నిసార్లు వచ్చావో చెప్పు ఎప్పుడు చూసినా నీ బిజీ నీదే కానీ ఈ ముసలోడొకడు ఉన్నాడే తలకరిద్దాం అనుకున్నావా కనీసం ఎంగేజ్మెంట్ కూడా పిలవలేదు ఎవర్ని పిలవలేదు క్రిష్ అదే ఎవర్ని పిలవకుండా అంత హడావుడిగా ఎందుకు జరిగిందని కొన్నింటికి కారణాలు ఉండవు క్రిష్ ఉండవా చెప్పలేవా చెప్పాలనిలేదు మంచిదమ్మా కాకపోతే నేను మాత్రం ఒక విషయం నీకు చెప్పదల్చుకున్నాను ఎందుకంటే నేను నీకు గురువు లాంటి వాడినని నా నమ్మకం ఖచ్చితంగా మీరు నాకు గురువే క్రిష్ అసలు మీ దగ్గర వర్క్ నేర్చుకోవడం కోసమే నేను యుఎస్ నుంచి ఇక్కడికి వచ్చాను అందుకేనమ్మా నువ్వు నన్ను మర్చిపోయినా నేనే నిన్ను పలకరించాను నీతో మాట్లాడుతున్నాను ఒక నిర్ణయం ఒక మనిషి జీవితాన్ని మార్చేస్తుంది ఒక అద్భుతమైన నిర్ణయం అడుక్కు తినే మనిషినైనా అందలం ఎక్కిస్తుంది ఒక అనాలోచిత నిర్ణయం ఒక మంచి స్థానంలో ఉన్న మనిషిని కూడా అధఃపాతంలోకి పడేస్తుంది అందుకే ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు ఎవరి మీదో కోపంతోనో మరెవర్నో సాధించడం కోసమో తీసుకోకూడదమ్మా ఆవేశంలో తీసుకునే డెసిషన్స్ ఎప్పుడూ అనర్థాలకే దారి తీస్తాయి ఇది నా జీవితం నాకు నేర్పిన సత్యం నాకిష్టమైన వ్యక్తివి కాబట్టి చెప్తున్నాను తెలివిగల దానివి కాబట్టి అర్థం చేసుకుంటావు అనుకుంటున్నాను కొన్ని నిర్ణయాలు ఆవేశంతోనే తీసుకోవాలి క్రిష్ ఎందుకంటే జీవితాలు తగలబడిపోయే పరిస్థితి వచ్చినప్పుడు ఆలోచించి నిదానంగా డెసిషన్స్ తీసుకోలేం అన్నింటికీ ఒకటే మంత్రం పనికి రాదు అని కూడా మీరే చెప్పారు గుర్తుందా క్రిష్ మీరు ఎందుకు ఇలా చెప్తున్నారో నాకు అర్థమైంది క్రిష్ అలాగే నేను చెప్పింది ఎందుకో కూడా నీకు అర్థమయ్యే ఉంటుంది అర్థమైందమ్మా కాకపోతే పల్లానికి ప్రవహించే నీరు రావడం ఆగిపోయిందంటే దానికి కారణం ఏమైంటుందా ఏం అడ్డం వచ్చిందా అని ఆలోచించాలి కానీ నీటికి నా మీద కోపం నేనంటే ప్రేమ లేదనుకోవడం అమాయకత్వం అవుతుంది అందుకని అలిగి మరో దారి వెతుక్కోవడం ఖచ్చితంగా తప్పుడు నిర్ణయం అవుతుంది చిన్న ప్రేమ కూడా ఆ నీటి లాంటిదే అది నీదాకా రాకుండా ప్లీజ్ క్రిష్ దయచేసి నాకేం చెప్పకండి ఎందుకంటే నేను వినదలుచుకోలేదు దీని ఓపిక కూడా నాకు లేదు నాకు ఎంగేజ్మెంట్ అయిపోయింది ఇప్పుడు అవి ఆలోచించడం తప్పే మీరు చెప్పటం కూడా తప్పే నిజమేనమ్మా తప్పే కాకపోతే నువ్వు సంతోషంగా ఉండాలనేదే మా అందరి కోరిక నిజంగా నువ్వు సంతోషంగా ఉంటే మాకంతే చాలు నీ మనసులో ఆనందాన్ని నిజాయితీగా అనుభవిస్తే నీ నిర్ణయం మంచిదే వస్తానమ్మా
श्रीराम पादो दुखं पावनं सुखं शतमानं भवति सदा युत्पुरुषस्य तेन्द्रिय आयुष्येन्द्रिये प्रतिष्ठते निःसकाम्यार्थफल सिद्धिरस्तु रामचंद्रस्वामी अनुग्रह प्राप्तिरस्तु मंत्री गारु దోష పూజలన్నీ అయిపోయినట్టేనా? ఆ అన్నీ అయిపోయాయండి. ఇక అమ్మాయికి పేరు పెట్టుకోవచ్చు. మంచి పేరు చూసి మీరే పెట్టండి పందులు గారు. నేను కాదమ్మా, ఒక ముత్తైదువుని చూసి ఆవిడ చేతుల మీదుగా ఈ పాపకి నామకరణం చేయిస్తే ఆ దోషం పరిహారం అవుతుంది. ఇప్పటికిప్పుడు ముత్తైదువులు అంటే ఎవరు దొరుకుతారండి? ముందే చెప్తే ఎవరినో ఒకరిని చూసుకునే వాళ్ళం కదా. ఇవాళ ఏకాదశి కదండి, గుడికి చాలా మంది భక్తులు వస్తూనే ఉంటారు. వాళ్లలో ఎవరో ఒకరిని చూస్తే సరిపోతుంది. అదిగో ఆవిడ వస్తోంది చూడండి. ఆవిడ ఈ గుడికి రోజు వస్తుంది. భక్తి శ్రద్ధలతో భగవంతుని కొలుస్తూ ఉంటుంది. ఆవిడ చేతుల మీదుగా ఈ కార్యక్రమం జరిపిస్తే మీకంతా మంచే జరుగుతుంది. అలాగేనండి. ఏమండి, ఒక్క నిమిషం చెప్పండి. మా పాపకి మీరు పేరు పెట్టాలండి. నేనా? అవునమ్మా, పాప పుట్టుకతోనే జాతకంలో దోషం ఉందమ్మా. అందుకే 3 నెలల వరకు నామకరణం చేయలేదు. ఆ దోషం పోయింది. ఓ ముత్తైదువుతో పేరు పెట్టించమని నేనే చెప్పాను. మా కూతురికి మీరే పేరు పెట్టి పుణ్యం కట్టుకోండి. మీ చేతి చలవ వల్ల మా అమ్మాయికి ఏ కష్టాలు రాకూడదు. చూడడానికి చాలా మంచి మనుషులా ఉన్నారు. ఆ దేవుడే మిమ్మల్ని సమయానికి పంపించినట్లున్నాడు. పేరు పెట్టండి అమ్మా. సరే. శుభం. పాప చాలా ముద్దొస్తుందండి. ఈ పాపను చూస్తుంటే మా అమ్మే నాకు గుర్తొస్తుంది. మా అమ్మ పేరే పెడతాను. ఆగు. ఏంటి, పాపకి పేరు పెట్టేస్తావా? నీలాంటి వాళ్ళు పేరు పెడితే ఆ పసిబిడ్డ జీవితం ఏం కావాలి? తన జీవితం నాశనం చెయ్యాలని తగుతున్నమ్మా అంటూ వచ్చావా? ఎవరమ్మా నువ్వు? నా కూతురికి నామకరణం జరుగుతుంటే మధ్యలో వచ్చి చెడగొడుతున్నావు? నేను చెడగొట్టడం లేదు. మీ పాపకి చెడు జరగకుండా కాపాడుతున్నాను. అయినా మీ పాపకు పేరు పెట్టించడానికి ఈ మహాతల్లి కంటే మంచి వాళ్ళెవరూ దొరకలేదా మీకు? ఇంతమంది ఉండి పాపకి ఈవిడ చేత పేరు పెట్టించడం ఏంటి? మా పాపకు దోషం ఉందండి, అందుకే మేమెవరం పేరు పెట్టకూడదు. ఓ ముత్తైదువు చేత పేరు పెట్టించాలని పందులు గారు చెప్పారు, అందుకే అవి అడిగాం. అందుకు ఈవిడ తప్ప ఇంకెవరు దొరకలేదా మీకు? అసలు ఈవిడే తన కన్న బిడ్డని చిన్నప్పుడే దూరం చేసుకుంది. కట్టుకున్నవాడు వదిలేసి పారిపోయాడు. ఇలాంటి మనిషి పేరు పెడితే మీ కూతురు జీవితం ఏమవుతుంది? తన కొడుకు దూరమైనట్లే మీ కూతురు కూడా మీకు దూరం అవుతుంది. అది ఇష్టమేనా మీకు? ఆ తర్వాత మీ భార్యాభర్తలు కూడా విడిపోతారు. అది మీకు ఇష్టమైతే ఆవిడ చేతే పేరు పెట్టించుకోండి. అవునా? ఈ విషయాలేమీ మాకు తెలియదమ్మా. చూడ్డానికి చక్కగా బొట్టు పెట్టుకుని ఉన్నావు. పిలిచి పేరు పెట్టమన్నాం. ఏమ్మా, మాకు తెలియక మేము అడిగామనుకో, కనీసం నువ్వైనా చెప్పాలి కదా. ఇంకా నయం, ఆవిడ పేరు పెట్టింది కాదు. అలా చేసుంటే మీ కూతురు మీకు దూరం అయి ఉండేది. అమ్మో, నా బిడ్డని ఇటు ఇవ్వమ్మా.
కరుణ నీ జాతకం ఎలాంటిదో నీకు తెలుసు కదా అయినా ఏ ధైర్యంతో వచ్చి ఆ పాపకి పేరు పెట్టాలనుకున్నావ్ నీలాంటి వాళ్ళ నీడ తగిలినా ఆ పాప జీవితం పాడైపోతుంది ఎందుకు అనవసరంగా వాళ్ళని ఏడిపించాలని చూస్తున్నావ్ అలా చూస్తూ నిలబడ్డావు ఏంటమ్మా వెళ్ళమ్మా వెళ్ళు వాళ్ళ అదృష్టం బాగుండి ఈవిడొచ్చి నిజం చెప్పింది కాబట్టి సరిపోయింది లేకపోతే ఆ బిడ్డ భవిష్యత్తు నాశనమై ఉండేది వెళ్ళు